నీకు చాలా ఈజీ టాస్క్ వచ్చింది. అసలే నువ్వు మల్టీ టాలెంటెడ్, అది ఇది ఏదైనా సరే చేసేస్తాడని చెప్పేశాడు ఫణి. ఓకే, నిలబెట్టు ఈ బంతిని, నువ్వు నీ వేళ్ల మీద ఇలా తిప్పాలి. ఏమైనా చేయగలిగిన నీకు ఇది ఒక లెక్క. ఏంటో బంతంతా కాదు, ట్రైన్ ట్రైనా, కానీ బంతులు కింద పడకూడదు. ఒకవేళతోనా? ఒకవేళతో. భైరవ నువ్వు చేయగలవు. భైరవ చేయగలడు, జీవన్ చేయాలిగా. గుడ్. ఎంతసేపు? 5 సెకండ్స్. సరే, స్టార్ట్. 1 2 3 4. తిప్పాలి. తిప్పాలా? సూపర్. 1 2 3 4 5. బాగా తిప్పాలి, ఆగకూడదు. నా పేరు నిలబెట్టారు. 1 2 3 4. 1 2 3. స్లోగా లెక్క పెడుతున్నారు. మిస్టర్ జాన్, ఒకసారి టైం ఇవ్వండి. యా, ఇస్తున్నాం టైం. మీకు కూడా ఏదో ఒకటి రాబోతోంది. 1 2 3 4 5. అను చూస్తారు ఎందుకు? ఒక్క సెకండ్. చెయ్యి దగ్గర పెట్టుకోండి, దూరంగా. 1 2 3 4 5. 4.5 దగ్గర ఆగుతాం. హాఫ్ ఒకటి కలపచ్చు కదా మేడం? హాఫ్ ఫ్రిడ్జ్ లో ఉంది. కొంచెం ఫాస్ట్ గా లెక్కించండి ప్లీజ్. 10 11 12. అవన్నీ రేపటికి ఏరి సారథి స్టూడియో గేట్ దగ్గర కనబడి నాకు. మీరు ఇంప్రెస్ అయ్యారా? ఓ మై గాడ్. ఒక నిమిషం ఇది పెట్టుకో. మీ హాఫ్ అందులో ఉందని చెప్పా కదా, ఇదే. ఇదా? ఏంది? 2 హాఫ్స్ ఉన్నాయి. చాలా బాగుంది. మోండా మార్కెట్ లో చాలా సార్లు చూసా. ముగ్గురు కలిపి అంటే ఒక పోజ్ ఇవ్వరా? ఓకేనండి. ఎవరి ప్లేస్ లకి వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళరా అన్నా. సెలెక్ట్ చేసుకో జీవన్. సి. సి ఫర్ కూలింగ్. yes, కూలింగ్. కూలింగ్. రమేష్ అన్న చెప్పు కూలింగ్. నంబర్ 1. అబ్బా, ఏ నిచ్చెన వచ్చింది, వెళ్ళండి. 1. ఎలిపండి, ఎలిపండి అన్న. బాయన్న సిటీ మా, సిటీ మా, సిటీ మా, సిటీ మా. భద్రమ్మ నంబర్ 29, జీవన్ నంబర్ 24. మీరు ఇప్పుడు డైస్ దేవతలు ఇచ్చిన టాస్క్ లు చేయాల్సి ఉంటుంది. దేవతలారా, మంచి టాస్క్ ఇవ్వండి. ABCDEF, ఏం ఆల్ఫాబెట్ కావాలి? చిన్నప్పుడు చదువుకోలేదు. పల్లెటూరు మనిషి. పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ భలే ఛాన్సలే సెట్ లో ఉండే మనిషి అంట. అయ్యి బాబా, అయ్యి బాబా, ఏంటండి లైటింగ్ మొత్తం పెట్టారు? ఏంది ఫోటో స్టూడియోనా ఇది? అయ్యి బాబు, ఏంది ఐటుకున్నాడు మనిషి? ఇదంతా ఏం జరుగుతుందండి ఇక్కడ షూటింగ్? టీవీలో వస్తారు కదా, టీవీలో వస్తారు. ఇదో హలో, టీవీలో ఎలా వస్తాను? ఇంత ఉన్న టీవీలో ఈయన సినిమాలు వస్తారు? వస్తారు, వస్తారు. అండి, మీరు ఆడియో లీజింగ్ ఫంక్షన్ ఉంటది కదండి, అందులో మీరు భలే చేస్తారండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఇది ఇక్కడ ఏం జరుగుతుందండి? భలే ఛాన్సలే షూటింగ్ జరుగుతుందండి. నేను కూడా చేస్తానండి ఇందులో. ఏమండి, మేమైతే ఛాన్సలు ఏమి ఇవ్వలేము, కానీ డైరెక్టర్ గారిని అడగాలి మీరు. అండి డైరెక్టర్ హేమంత్ గారు. హేమంత్ గారు, ఏయ్ బాబు, బాబు ఎవరే? నువ్వు ఎవరు? మీరని చెప్పండి, మీరని చెప్పండి. దూరం దూరం ఉన్నా. ఏంటి ఇందులో చేస్తానండి? ఏం చేస్తావు? పనులు పనులు అందరూ ఉన్నారయ్యా, పనులు అందరూ షూటింగ్ షూటింగ్.
షూటింగ్ చేయడం అంటే ఊర్చడం వంట చేయడం కాదు. నేను యాక్టింగ్ బాగా చేస్తాను. యాక్టింగ్ యాక్టింగ్ బాగా చేస్తాను. ఏదో ఒకటి చెయ్యి. అండి ఏం చేయమంట చెప్పండి. ఇప్పుడు పిచ్చుక ఎలా అరుస్తున్నారు ఒకసారి. నేను ఇస్తాను నీకు వేషం రాంతగా అడిగావు కాబట్టి చాలా మంది దీనికోసం పోటీ పడుతున్నారు. నీకు మాత్రం ఇస్తాను. ఓకేనా? సరిగ్గా చేయాలి. చేస్తానండి. బాబాయ్, మాకు ఇందులో ఒక పాము తక్కువైంది. ఆ 47 ఏళ్ళు పడిపోయింది. అట్లాంటి చేయకూడదండి. తప్పండి. అట్లాంటి చేయకూడదు, ఇట్లాంటి చేయకూడదు అంటే కుదరదు. ఎట్లాంటివి ఎట్లాంటివి చేస్తే సెలబ్రిటీలు అవుతారు తెలుసా అసలు? అంటే నాకు తెలుసండి, యూట్యూబ్ లో 4-5 సార్లు వస్తుండాలి. చేయకూడని అన్ని చేస్తే సెలబ్రిటీ అవుతుంది. అది అది ప్రాక్టీస్ చేసుకుని రాను. అంతేనండి. తర్వాత కనపడు. సరే పోదామండి. నేను అడుగుతాను వాళ్ళని. ఏ డైస్ దేవతలు, ఇంప్రెస్డా? ఇంప్రెస్డ్. అయితే డాన్స్. మెల్లగా కరగని రెండు మనసుల దూరం చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం. వర్షం సాక్షిగా తెలపని నూరాకే సొంతం. వర్షం సాక్షిగా కలపని బంధం. పని సెలెక్ట్ చేసుకోండి. బి బి రెండు వచ్చిందంటే నిచ్చను. నిజమేనండి, మూడు రాలేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒకటి రెండు మూడు.